उदयगिरी नियोजकवर्ग प्रजलकु मरियु जल्देंगी मंडला मरियु जम्मलपालम प्रजलकु क्रिसमस मरियु नूतन संवत्सर शुभाकांक्षलु नक्का माधवरावु माजी सर्पंची जम्मलपालम पेदलकु गूडु कल्पिंचडमे प्रभुत्व लक्ष्यं तहसीलदार सुधाकर राव पेदलकु गूडु कल्पिंचडमे लक्ष्यंगा प्रभुत्वं अडुगुलु वेस्तुंदनी विंजुमुरु तहसीलदार एंवीके सुधाकर राव अन्नारु జగనన్న ఇంటి మంజూరు పత్రాలు పంపిణీలో భాగంగా శనివారం నాడు మండలంలోని బుక్కాపురం చంద్రపడియ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు గతంలో లాటరీ ద్వారా కేటాయించిన ఇంటి స్థలాలకు శాశ్వత పట్టా ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా మండల వైసీపీ కన్వీనర్ తిప్పిరెడ్డి నారపరెడ్డి మాట్లాడుతూ పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారన్నారు. వైసీపీ మండల ఎంపీపీ అభ్యర్థి పాలాల కొండారెడ్డి మాట్లాడుతూ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని తలపింపజేస్తుందన్నారు. మాజీ మండలాధ్యక్షుడు గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుత పాలనకు ధీటుగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజారంజక పరిపాలనను సాగిస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాలలో స్పెషల్ ఆఫీసర్ మండల విద్యాధికారి మాలకొండరావు, సర్వేయర్ ఖాదర్ హుస్సేన్, ఎస్ఐ బాజిరెడ్డి, విఆర్ఓ హజరత్తయ్య, పంచాయతీ కార్యదర్శి నరసింహులు నాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోతాయి గ్రామాల్లో సమస్య రహిత గ్రామాలుగా రూపొందించడం జరుగుతుంది. మీకు ఏ సమస్యకి ఎక్కడ ఏ అధికారులు తిరగబడలేదు. మీరు తక్షణమే మీ వాలంటీర్కి మీ సమస్య చెబితే ఇప్పటికైనా మళ్ళా గ్రామ సచివాలయానికి పోవచ్చు. ఆ నుంచి మండల రెవెన్యూ అధికారులకి విన్నవిస్తారు. ఇతర అధికారులకి మొత్తం మీ సేవలోనే ఉంటారు అధికారులంతా. అలాగే వాళ్ళకి చెప్పినా కూడా మీరు చేయకపోతే మా దృష్టికి తీసుకొచ్చిన మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు తీసుకొచ్చినా కూడా మేము దగ్గరుండి మీ పనులు చేపించి పెడతాము. అలాగే ఇంటింటికి రేషన్ కూడా రేపు మీకు ప్రభుత్వం ఇప్పటికే ఒక వ్యవస్థని రూపొందించడం జరిగింది. రవాణా వ్యవస్థ ద్వారా మీ ఇంటికే ప్రభుత్వం ఇచ్చే సరుకులన్నీ మీ ఇంటి ముంగిటికే వస్తాయి. అవి కూడా రేపు ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. ఇవన్నీ ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా ఎమ్మెడే మీరు పొందొచ్చు. కావున ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రభుత్వ సహాయం ఇప్పటికే దాదాపు 70-80 వాగ్దానాలు చేసిన ఆయన 110 చిలుకు వాగ్దానాలు అమలు పరిచారు. భారతదేశంలోని ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడలేము. అదంతా ఒక్క భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయనకి కీర్తి ఆచారమారంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి ఇళ్ల స్థలం మంజూరు చేయడం జరుగుతుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారు ఇళ్ల స్థలమే కాదు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని అన్నారు. దీనిలో 3 అవకాశాలు లబ్ధిదారులకి ఇచ్చారు. సొంతంగా మీరు కట్టుకోదలుచుకుంటే మీకు బేస్మెంట్ లెవెల్, లింటలు, రూఫ్ లెవెల్లో డబ్బులు మీ అకౌంట్ లోనే జమ చేస్తారు. అట్లా కాదు, మేము మాకు మెటీరియల్ లేబర్ ఛార్జీ ఇస్తే మేము కట్టుకుంటామంటే మీకు మెటీరియల్ లేబర్ ఛార్జీ కూడా ఇస్తారు. లేదు ప్రభుత్వమే కట్టించి ఇవ్వమంటే ప్రభుత్వమే మీకు కట్టించేస్తుంది. ఈ 3 ఆప్షన్లు ఉన్నాయి. మీ వాలంటీర్ మీ దగ్గరకు వస్తారు. వస్తే మీకు కావాల్సిన ఆప్షన్ ఎన్నుకొని మీరు తెలియజేస్తే ఆ ప్రకారం మీకు ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది. దీనిలో ఇంకా మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. మంచినీరు, అట్లాగే విద్యుత్ శక్తి, రోడ్లు, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రెవెన్యూ ప్లాంటేషన్ అంటే మొక్కలు కూడా ఆల్రెడీ నాటి ఉన్నారు. చక్కటి కాలనీ మీకు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. దీనికి గాను మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అనునిత్యం వివిధ శాఖల అధికారులతో వారికి సూచనలు, సలహాలు ఇస్తూ, ఎందుకంటే దీనిలో ఎన్ఆర్ఈజీఎస్ తర్వాత సర్వే విభాగం, రెవెన్యూ, ఇవన్నీ వివిధ రకాల డిపార్ట్మెంట్లకి ఎప్పటికప్పుడు ఆయన సూచనలు ఇస్తూ చక్కగా రోడ్డు ఎమ్మట మంచి లేఅవుట్లు ఏర్పాటు చేయడానికి ఆయన ఎంతో శ్రమ తీసుకొని కృషి చేసినందువలన మనకి రోడ్ సైడ్ లేఅవుట్లన్నీ కూడా రోడ్ సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం మనకు కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి,
అట్లాగే ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా మనమందరం కూడా ఒకసారి ధన్యవాదాలతో మన అక్షద మన అభినందనలు తెలియజేసుకుందాం. అదే విధంగా ఇది నిరంతర ప్రక్రియ. ఇంకెవరైనా ఆ రోజు మేము ఊళ్ళో లేవండి, మేము దరఖాస్తు చేసుకోలేదనంటే వాలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ కూడా 90 రోజుల్లో ఇళ్ల స్థలం పట్టా ఇవ్వడం జరుగుతుంది, ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది. అట్లాగే కొత్తగా వివాహమై కొత్త కుటుంబాలు అయిన వారికి 10 రోజుల్లోనే రైస్ కార్డు బియ్యం కార్డు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అదంతా మీరు చూస్తూనే ఉన్నారు. మనం 10 రోజుల్లోనే బియ్యం కార్డు ఇస్తున్నాము. ఇంకా అనేక సంక్షేమ పథకాలు నవరత్నాలు ఉన్నాయి. వీటిలో అమ్మఒడి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇటువంటి పథకాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. మీరందరూ కూడా లబ్ధి పొందున్నారు. ఇంకెవరైనా ఉన్నా గానీ వాలంటీర్ వ్యవస్థ సచివాలయం ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే నేరుగా మీ ఇంటి దగ్గరికే ఈ సేవలన్నీ కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చంద్రపడి గ్రామస్తులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు జల్దంకి మండల ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ రఘు, జల్దంకి మండలం, టీడీపీ ఎస్ఐ సెల్ అధ్యక్షులు, సిబిఎన్ ఆర్మీ సభ్యులు, జల్దంకి మండలం.